వైసీపీ ఆపరేషన్ కోస్తా, భారీ యాక్షన్ ప్లాన్ రెడీ. వైసీపీ పూర్తిగా కోస్తా జిల్లాల మీద దృష్టి పెట్టింది. కోస్తా జిల్లాలు అంటే ఉమ్మడి గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాలు అన్నమాట. ఇవి 7 జిల్లాలుగా ఉన్నాయి. ఇక్కడ మొత్తం అసెంబ్లీ సీట్లు 101 ఉన్నాయి. ఇందులో 2019 ఎన్నికలలో వైసీపీ గెలుచుకున్నది ఏకంగా 84 సీట్లు. అంటే అప్పట్లో వైసీపీ సునామీ అలా బలంగా వీచిందని చెప్పాలి. ఆ దెబ్బకు టీడీపీకి కంచుకోటలుగా చెప్పుకునే కృష్ణ, గుంటూరు జిల్లాలు అలాగే ఉత్తరాంధ్ర జిల్లాలు సైతం ఫ్యాన్ నెడకు చేరాయి. ఉమ్మడి కృష్ణ, గుంటూరు జిల్లాలలో మొత్తం 33 సీట్లు ఉంటే అందులో 29 సీట్లు వైసీపీకి దక్కాయి. ఉభయ గోదావరి జిల్లాలలో 34 సీట్లు ఉంటే 27 సీట్లు, అలాగే ఉత్తరాంధ్రలో 34 సీట్లు ఉంటే 28 సీట్లు వైసీపీ గెలుచుకుని బలంగా సత్తా చాటింది. అంటే మొత్తం 101 సీట్లకు 84 సీట్లు సాధించడం అంటే మామూలు విషయం కాదు. అలా టీడీపీ కోసాలన్నీ కదిలించి వేసింది వైసీపీ ఫ్యాన్. కానీ ఇప్పుడు చూస్తే సీన్ కాస్త మారింది. కృష్ణ, గుంటూరు జిల్లాలలో 3 రాజధానులతో వ్యతిరేక ప్రభావం పడుతుందని భావిస్తోంది. ఇక ఉభయ గోదావరి జిల్లాలలో జనసేన, టీడీపీ పొత్తు ప్రభావం ఉండొచ్చని అంచనా కడుతోంది. ఉత్తరాంధ్రలో మునుపటి కంటే టీడీపీ పుంజుకుందని లెక్కలేస్తోంది. దాంతో ఈసారి కోస్తా జిల్లాలలో గతంలో వచ్చిన 84 సీట్లలో తిరిగి ఎన్ని దక్కుతాయన్నది వైసీపీలో అంతర్మథనం సాగుతోంది. ఇందులో కనీసం 50 నుంచి 60 సీట్లు గెలుచుకుంటే మరోసారి అధికారం సొంతం అవుతుందని భావిస్తోంది. దానికోసం ఆపరేషన్ కోస్తా అని వైసీపీ యాక్షన్ ప్లాన్కి దిగిపోతోంది. అది ఎలా అంటే జనసేన, టీడీపీ, బీజేపీల పొత్తులలో సీట్ల కోసం చాలా కాలంగా ఆశలు పెట్టుకుని దక్కనివారు ఇలా చాలామంది ఉన్నారు. సుమారుగా 100కు 50 నియోజకవర్గాలలో చూస్తే కూటమిలో అసంతృప్తులు ఈ కోస్తా జిల్లాలలో ఉన్నాయని వైసీపీ అంచనా కడుతోంది. దాంతో వీరిలో బలమైన నేతలను తమ వైపు తిప్పుకుంటే పొత్తు ఎత్తులు చిత్తు చేయడంతో పాటు 2019 నాటి బలాన్ని తాము తిరిగి పొందేందుకు వీలు కలుగుతుందని కూడా భావిస్తోంది. దాంతో ఆపరేషన్ మొదలుపెట్టిందని అంటున్నారు. మరి వైసీపీ ఆపరేషన్లో బిగ్ షాట్స్ చాలామంది ఉన్నారని అంటున్నారు. అందులో టీడీపీకి చెందిన మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, సీనియర్ నేతలు, మాజీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారని అంటున్నారు. అలాగే జనసేనలో కూడా సీనియర్ నేతలు పార్టీ కోసం పనిచేస్తూ తమ గొంతు బలంగా చాటుకుంటున్న వారు ఉన్నారని అంటున్నారు. వారిని వైసీపీ వైపు ఆకర్షిస్తే కోస్తాలో ఫ్యాన్ మరోమారు గిర్రున తిరుగుతుందని వివరిస్తున్నారు. అయితే వైసీపీ ఆపరేషన్ కోస్తాకు టీడీపీ నుంచి పెద్దగా స్పందన రావడం లేదు అంటున్నారు. అదే టైంలో జనసేన నుంచి బాగానే రెస్పాన్స్ వస్తోంది. దాంతో గోదావరి, కృష్ణా జిల్లాలలో పలువురు సీనియర్ నేతలు చేరుతున్నారని అంటున్నారు. ఇక్కడ వైసీపీ ఒక డెడ్ లైన్ పెట్టుకుందని అంటున్నారు. 2018 నోటిఫికేషన్ వస్తోంది. అప్పటికి కోస్తా ఆపరేషన్ను పూర్తి చేయాలన్నది ఆ పార్టీ ప్లాన్గా ఉంది. జనసేన నుంచి చేరికలు బాగానే ఉన్నా టీడీపీ బిగ్ షాట్స్ విషయంలోనే ఇంకా ఏమీ తేలడం లేదని అంటున్నారు. అయితే జగన్ కోస్తా టూర్కి వచ్చేలోగా కొంతమంది టీడీపీ నేతలైనా వైసీపీ వైపు వచ్చేందుకు రెడీ అంటారు అని అంచనా కడుతున్నారు. అదే జరిగితే టీడీపీ పొత్తులతో వచ్చినా కూటమి కట్టినా దాని ఫలితాలైతే పెద్దగా ఉండవని వైసీపీ వ్యూహకర్తలు బలంగా నమ్ముతున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో. వైసీపీ ఆలోచనల మేరకు ఎవరు ఏ పార్టీ వైపు వస్తారన్నది కూడా ఆసక్తికరంగా ఉంది.